ఇంకెందుకు ఆలస్యం? మా సన్రే మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలా సార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటది, కొట్టండి. చాలా క్లియర్ గా చెప్తున్నా, ఆవిడకి కూడా నేను లెక్క పెట్టి ప్రతి పైసా కూడా ఇచ్చాను. కానీ ఒక విషయం ఏంటంటే, శ్యామల గారికి నేను ఒక అప్పీల్ చేద్దాం అనుకున్నాను. శ్యామల గారు, అమ్మా నమస్తే. మీరు సీనియర్ ఆర్టిస్ట్గా నేను గౌరవిస్తాను మిమ్మల్ని. చాలా చాలా గౌరవం మీరంటే. మీరే కాదు, నాకు సీనియర్స్ ఎవరైనా, నాకు పెద్దవాళ్ళన్నా వృద్ధులన్నా సీనియర్స్ అన్నా చాలా చాలా గౌరవం నాకు. మామూలుగా కూడా ఎవరైనా నన్ను ఏమనంటే వాళ్ళని డైరెక్ట్గా అడగడం కూడా నా అలవాటు. నేను వెనక దాచుకొని ముందు ఒక మాట నాకు అస్సలు చెప్పడం నాకు రాదు. ఓకే అండి, అది నా నైజం అనుకోండి. మరి ఇంకెలా అనుకున్నా ఏం పర్వాలేదు. కానీ అమ్మ, మీరు కష్టంలో ఉన్నప్పుడు నాకు కాల్ చేసి, మీ కాల్ రికార్డ్స్ ప్రతిదీ దగ్గర సేవ్ అయి ఉన్నాయమ్మా, అది మీరు గమనించాలి. మీ అమ్మాయి కాల్ చేసినప్పుడు, ప్రతిరోజు మీ దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు, నేను ఈ వంటల్లో బిజీగా ఉండి 4-5 రోజులు నేను ఇంటికి రాలేకపోయాను, నా కాల్స్ వచ్చాయి మీ దగ్గర నుంచి. నేనే మీ కాల్ చేసిన తర్వాత వరుసగా కాల్స్ మీ దగ్గర నుంచి వచ్చాయి నాకు. ఫస్ట్ నేను శశాంక్ గారి దగ్గర కాల్ మీ దగ్గర నెంబర్ తీసుకొని, నాకు ఒకసారి ఇవ్వండి మాట్లాడాలి ఆవిడతో అని చెప్తే, మాస్టర్ సెషన్ అయితే మాకు నెంబర్ వచ్చేస్తుంది. కానీ మీరు అందులో లేరు కాబట్టి మాకు నెంబర్ కొంచెం ఎక్కడున్నారో ఏంటో తెలుసుకోవడానికి నాకు టైం పట్టింది. అప్పుడు శశాంక్ అనే టీవీ ఆర్టిస్ట్ ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారు తెలుసా, మీరు ఆవిడ జోలికి వెళ్ళకండి, వెళ్ళిన తర్వాత మాటలు పడతారు మీరు, ఎందుకు అవసరమా మనకి అన్నారు. నేనన్నాను, సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు మనం సహకారం చేయాలి కదండి, నాకు చేతనైంది ఏదైనా చేయగలిగితే చేస్తాను, లేకుంటే లేదు. ఒకసారి నేను వెళ్తానండి, శ్యామల గారిని కలిసి వస్తాను నేను అంటే, మేము ఇలాగే ఒక 5,000 రూపాయలు ఒక ఎవరో ఉమెన్స్ డే సందర్భంగా ఇస్తే పట్టుకొని వెళ్తే, ఏ బోర్డు 5,000 తీసుకొచ్చారా అని మాట్లాడారు ఆవిడ. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాగే చిరంజీవి గారు ఒక 2 లక్షలు ముందు ఇచ్చారు, ఆ తర్వాత నాకు ఇంకొక 5 లక్షలు కూడా ఇవ్వచ్చు అని మాట్లాడారు ఆవిడ. అలాగే పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు, వాళ్ళు ఇవ్వాలంటే ఇవ్వలేరా, వాళ్ళకి ఎంత లెక్కలే అన్నట్టు కూడా మాట్లాడారు. ఆవిడ ఎవరిని ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆవిడకి తెలియదు. ఆవిడ మెంటల్ స్టేట్ బాగాలేదు, పరిస్థితి అలా ఉంది కాబట్టి ఎవరు వెళ్ళరు ఆవిడ దగ్గరికి. కందిరీగా ఎందుకు మనం కదపాలనుకుంటారు, అలాంటి పరిస్థితులు మీరు వెళ్ళడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది అని చెప్పారు. మీకు వినిపిస్తున్నాయా నా మాటలు అందరికీ?